అబ్బో, ఈ పేలిపోయిన జీపులు అవి చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందో. నిజంగా ప్రత్యక్షంగా చూసింటే ఇంకెంత బాగుండేదో. హలో సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వచ్చేసారా? ఇంకా రాలేదట అనుకుంటున్నా. వాట్ న్యూస్? అది చెప్పాల్సింది మీరేగా సార్. అసలు ఏం జరిగింది? రాసుకోండి, చెప్తాను. చెప్పండి సార్. బయ్యలసిలో కేకే గారు సీట్ కోసం ట్రై చేస్తున్నారు కదా, పొలిటికల్ గా ఆయన దెబ్బతీయడానికి శత్రువులు ఒక యంగ్ డైనమిక్ ను ఉపయోగించారని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు డైనమిక్ లా పేలాడు. కేకే గారు తమ్ముడిని, మరో 10 మందిని పన్నులు కొట్టినట్టు కొట్టాడు. ఇది పర్సనల్ గ్రేడ్ జో, పొలిటికల్ గ్రేడ్ జో, అర్థం కావట్లేదు. ఇదంతా చేసింది ఒక్కడా? ఎస్, ఒక్కడే. అతనొక్కడే. పాపం దానికి కేకే గారు ఊరుకుంటారా? కొన్ని 100 మంది అనుచరులతో వాడి మీద అటాక్ చేశారు. దానికి వాడు ఊరుకుంటాడా? సింగిల్ హ్యాండ్ తో ఈజీగా వాళ్ళందరిని చితక్కొట్టేశాడు. బాబాయ్, కేకే గారికి ఎంత లాసో? లాసా? మామూలు లాసా. అటు బరువు, ఇటు ఫైనాన్స్, మొత్తం అవుట్. ప్రెస్ చోళ్ళు మీరే ఇంత ప్రెస్ అయిపోతున్నారు. ఇక కేకే గారికి ఆయా, అదే గుండెకాయ ఎంత ఫ్రై అయిపోతుందో ఆలోచించండి. ఇంతకీ ఆ కుర్రోడు ఎవరు సార్? ఎవడో తెలియదు. మనల్ని ఎంతో భయపెట్టే కేకే గారిని భయపెట్టాడంటే వాడు మాత్రం మామూలుడు కాదు. నిజమే. ఈ ఇష్యూ మీద మీరు ఏ యాక్షన్ తీసుకుంటారు సార్? ఏముంది, చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఇది చాలా పాత డైలాగ్ సార్. కొత్తగా రాయండి. ఏమైనా గానీ ఈ దారుణాన్ని నేను తట్టుకోలేకపోతున్నా. కేకే గారు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నా పర్సనల్ ఇష్యూగా తీసుకుని వాడెక్కడున్నా వెతికి పట్టుకుని ఇదే కెమెరాల ముందు వీడే కేకే గారు దోలదీర్చిన మగాడు, సారీ దుర్మార్గుడు అని ప్రూవ్ చేస్తాను. అంతవరకు మీరు నాకు కనిపించొద్దు, ఎందుకంటే నేను మీకు కనిపించను. ఇది లైవ్ సార్. ఇవన్నీ ఏసీపీ గారు చెప్పమన్నారు. వస్తానే. రేయ్, నువ్వేంట రా చిన్న గడ దగ్గర ఉండకుండా? చిన్న దగ్గర మన వాళ్ళు ఉన్నారు కానీ రే, నువ్వు పబ్లిక్ గా తిరగడం అంత మంచిది కాదురా. సిటీ అంతా ఈ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు. గొడవ జరిగిందని తెలుసు, ఎవరు చేశారన్నది తెలియదు. రే, ఆ కేకే గాడు ఏం చేస్తాడో అర్థం కావట్లేదురా. భయంగా ఉందిరా. ఐస్ క్రీమ్ తింటావా? మ్యాంగో ఉందా? లేదు సార్. రే, ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే ఐస్ క్రీమ్ అంటావేంట్రా? లేదన్నాడు కదరా, ఇంకా టెన్షన్. అది కదరా కేక్. రే, ఆ కేకే మామూలు వాడు కాదు. ఈ సిటీలో వాడిని ఎదిరించదమ్ము ఎవరికి లేదు. అలాంటిది నువ్వు వాడి తమ్ముడిని నడి రోడ్డు మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టావు. ఇప్పుడు నిన్ను వదిలిపెడతాడా? వాడి ఇమేజ్ డామేజ్ చేసావు. చిన్నగానే డాక్టర్ ఇంటికి తీసుకెళ్ళమన్నాడా? తీసుకెళ్ళమన్నాడు. ఈ బాల్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. మొత్తం ఇచ్చాను. ఇప్పుడు అవెందుకురా? చూడరా, ముందే చిన్నగాడు దెబ్బ తగిలి బాధపడుతున్నాడు. మనందరూ సరదాగా వాడితో క్రికెట్ ఆడేవనుకో, వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఆ బాధను మర్చిపోతాడు. అర్థమైందా? అరే, మ్యాటర్ ఇంత సీరియస్గా ఉంటే మ్యాచ్ అంటావేంటా? అరే, నా మాట విను. ఓ 10 రోజులు ఊళ్ళో లేకుండా ఎక్కడికైనా వెళ్ళిపోరా. మరి 11వ రోజు? అరే, నా మాట విను, వాడిని చంపేస్తాడు. అంతే కదరా, ఇంత జరిగిన తర్వాత వాడే కాదు, ఎవడైనా అదే చేస్తాడు. రేయ్, నీకెవరా పిచ్చా? గురువుని మాట్లాడుతున్నావా? వాడిని నేను చంపుతాడో తెలుసుకుని ఇక్కడే ఉంటావా? ఏంట్రా చూపు, కొడతావా? కొట్టు, కొట్టురా. ఇవి తీసుకొని చిన్నగాడి దగ్గరికి వెళ్ళు. అశోక్, నేను
రండి. అమ్మరా, కూర్చోండి అమ్మా, కూర్చోండి కూర్చోండి, పర్లేదు కూర్చోండి. పూజలు బాగా జరిగాయమ్మా. నేనేనమ్మా, అశోక్ అంటే ఈ చిన్న కొడుకుని కొట్టింది నేనే. తప్పు చేశాడమ్మా, అందుకే కొట్టాను. అంతటితో వదిలేయకుండా నన్ను చంపడానికి వచ్చి వాడే చావబతుకుమని జరుక్కున్నాడు. ఇంత తెలిసి వందల మందిని డీల్ చేసిన నన్ను చూసిన నీ పెద్ద కొడుకు బుద్ధి లేకుండా మళ్ళీ నా మీదకి ఆఫ్టర్ ఆల్ 10 మందిని పంపించాడు. అసలు వీడికి బ్రెయిన్ ఉందనాలా లేదనాలా? నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. తెలుసమ్మా, మీ పవర్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా మీకు ఎదురు లేదని తెలుసు. ఈ కేకే అంటే సిటీలో అందరూ ఉచ్చ పోసుకుంటారని కూడా తెలుసు. కానీ మీకు పూర్తిగా తెలియంది నా గురించేనమ్మా. ఈ అశోక్ అంటే హోల్ సిటీలో అందరికీ తెలియకపోవచ్చు, కానీ ఈ అశోక్ చేతుల్లో దెబ్బలు తిన్నవాడు మాత్రం 10 జన్మలకు కూడా మర్చిపోలేదు. ఈ కొట్లాట్లు, గొడవలు పెట్టుకోవడం, ఎవరికి భయపడకపోవడం పుట్టినప్పటి నుంచే నా బ్లడ్లో ఉందమ్మా. నన్ను అనవసరంగా రెచ్చగొట్టొద్దమ్మా. ఈ గొడవ ఇంతటితో వదిలి కాదు, నన్ను చంపాలనుకుంటే చంపడానికి రెడీ అయిన వాడు చావటానికి కూడా రెడీ అవ్వాలి. నేను చావటానికి రెడీ, నీ కొడుకులు రెడీయా? రెడీ అయితే రమ్మని చెప్పు. చూడమ్మా, నా పోరు పడలేక మా నాన్నే నన్ను బయటికి కెంటేశాడు. ఇక నీ కొడుకులేం పడతారు? చెప్పమ్మా నీ కొడుకులకి నాతో గొడవలొద్దు, మంచిది కాదు. ఇందాకే చెప్పాను కదరా, చంపాలనుకున్నవాడు చావడానికి కూడా రెడీ అవ్వాలని. నీ తమ్ముడు హాస్పిటల్లో ఇద్దరినే పెట్టావు, ఆడు బతకాలని లేదా? చంపరా, చంపు, చంపరా. నువ్వు చంపాలనుకున్నప్పుడు నేను చావను, నాకు చావాలనిపించినప్పుడే చేస్తాను. రే, చంపడం నీకు చాలా పెద్ద మ్యాటర్. స్కెచ్ చేస్తావు, ప్లాన్ వేస్తావు, స్పాట్ పెడతావు, అదే చంపడం నాకు అలవాటైందనుకో, సెకండ్కి 20 మందిని నరుకుతా. హాస్పిటల్లో ఉన్నాడు తప్పుడు, మన కంట్రోల్ ఉన్నాడా? హాస్పిటల్ మన కంట్రోల్ ఉందన్నా. మరి అశోక్ గారు అలా అన్నాడు అన్నా, వాడు తీకుంటాడన్నా. తట్టుకోలేకపోతున్నాను, ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. అన్నకు అర్జెంటుగా చెప్పేయాలి. ఎక్కడున్నాడు అన్నా? అన్నా, 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 అన్నా. ఏమైపోయావు, ఎక్కడికి వెళ్ళావన్నా? నిన్నంత పెద్ద ఇష్యూ జరిగిన తర్వాత కూడా తలెత్తుకుని ఎలా తిరగగలుగుతున్నావన్నా? నేను నా మొహాన్ని చూపెట్టలేక హెల్మెట్ పెట్టుకుని తిరుగుతున్నానన్నా. ఏ వార్డుకి వెళ్ళి ఎవరిని అడిగినా వాడెవడో ఎన్న కేకేని సన్నాసిని చేసి ఆడుస్తున్నాడట. వాడి తమ్ముడిని కొట్టినా కూడా వాడిని ఏం పీకారా అని, రేపు పొద్దున నీ ఎన్నకు ఓట్లు ఎలా వేస్తారా అని ఎదురుగ్గా నవ్వుతూ వెనక అక్టోబర్ కాండ్రించి ఉమ్మేస్తున్నారన్నా. వాడిని ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాలన్నా చెయ్యకుండా వదిలేసావనుకో, వాడు ఏదో ఒక రోజున నడి రోడ్డున నిన్ను నీ వెహికల్ ని ఆపి నీకు వార్నింగ్ ఇస్తాడు. అమ్మ పక్కనుంటే అమ్మకు కూడా గన్ను గురిపెట్టి అమ్మకు నీకు కలిపి వార్నింగ్ ఇస్తాడు. అది జరిగే వరకు నువ్వు వింతేనా అన్న? అది అది ఆ మాత్రం చాలన్న వాడికి. నర్సింగన్న, వాడి మీద రియాక్షన్ ఇవ్వమంటే నా మీద ఇచ్చాడేంటి? రియాక్షన్ ఇవ్వు ఇవ్వమంటే ఇచ్చాను నీకు. అంటే జరగబోయేది చెప్పడం కూడా తప్పంటావా? జరగబోయేది కాదు, జరిగిందే చెప్పావు నువ్వు. అంటే రోడ్డు మీద వార్నింగ్ ఇవ్వటం కూడా జరిగిపోయిందా? జరిగిపోయింది. పెద్దోడా, ఆవేశపడకు. ఏంటమ్మా నువ్వు అనేది? టైం మంది కాదురా, వాడి టైం నడుస్తుంది. సిటీలో నీ పేరు చెప్తే భయపడతారు. నీకంత పేరు రావడానికి ఎంతో టైం పట్టింది, కానీ నిన్ను దెబ్బ కొట్టగానే వాడికి నీకన్నా పెద్ద పేరొచ్చింది. చూసావా,
పోలీసు వాళ్ళు, టీవీ వాళ్ళు వాణ్ణి మోసేస్తున్నారు. వద్దురా, ఈ టైంలో ఒక్కడుగు నువ్వు తప్పుగా వేశావంటే ఒక్కో మెట్టు వాడు పైకెక్కుతాడు. పండా కోసమే నువ్వు గొడవల్లోకి దిగావని వాడు అనుకుంటున్నాడు. అదే ఆ అమ్మాయి కోసమని తెలిస్తే ఇంకేముంది అన్న స్టోరీ ఆ రోడ్డు మీద అయిపోతుంది. వాడన్నది నిజంరా, వాడి గురించి మీరు చెప్తే విని తక్కువగా అంచనా వేశాను. వాణ్ణి చూశాక వాడేంటో తెలిసింది. వాణ్ణి బలంతో ఏమీ చెయ్యలేం. తెలివితో చంపాలి, తెలివిగా చంపాలి. నేను చెప్తాగా.